Hi friends, name Dr. Dattaram. I am senior surgeon and surgical gastroenterologist at Sunshine Hospital, Gachibowli, Hyderabad. Today, ఒక కామన్ సమస్య గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ ప్రాబ్లం తెలిసిందే, జాండిస్ అంటే పచ్చకామర్లు. ఈ రోజుల్లో కూడా ఈ ప్రాబ్లం ఈ సమస్య గురించి అవగాహన లేకుండా చాలా మంది బాధపడుతూ ఉంటారు. విధ విధాలుగా టెస్ట్లు చేసుకోవడము, అన్కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడము జరుగుతుంది. జాండిస్ అంటే పచ్చకామర్లు అంటే ఏంటి? జాండిస్ అంటే ఎల్లోయిస్ డిస్కలరేషన్, ఈ కళ్ళు తర్వాత స్కిన్ చేతులు కాళ్ళు అంతా ఎల్లో పచ్చగా అవ్వడం, దీన్నే పచ్చకామర్లు కానీ జాండిస్ అంటాం అన్నమాట. ఈ జాండిస్ ఎందుకు వస్తుంది? బాడీలో ఈ బిల్రుబిన్ అనే సబ్స్టెన్స్ అనేది ఒక పిగ్మెంట్ అన్నమాట. బిల్రుబిన్ అనేది అది ఎక్కువగా ఉన్నప్పుడు ఇది టిష్యూస్లో అంతా డిపాజిట్ అయిపోయి ఎల్లో కలర్ వస్తుంది బాడీలో, కళ్ళకి చేతులకి స్కిన్కి కాళ్ళకి అంతా. దాన్నే పచ్చకామర్లు అంటాం అన్నమాట. ఈ బిల్రుబిన్ అంటే ఏంటి? బిల్రుబిన్ అనేది ఒక టాక్సిన్, ఒక వేస్ట్ ప్రొడక్ట్, బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఒక వేస్ట్ ప్రొడక్ట్ అన్నమాట. ఇది ప్రోటీన్స్, కొన్ని రకాల ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ అయినప్పుడు బిల్రుబిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. ప్రొడామినెంట్లీ ఈ హీమ్ కంటైనింగ్ ప్రోటీన్స్ అంటే హిమోగ్లోబిన్, తర్వాత కొన్ని సైటోక్రైమ్స్ అనే ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ అయినప్పుడు ఈ బిల్రుబిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది? హిమోగ్లోబిన్ రెడ్ బ్లడ్ సెల్స్ అంటే రక్త కణాల్లో, ఎర్ర రక్త కణాల్లో ఉంటుందన్నమాట. సో ఆర్బీసీస్ లైఫ్ స్పాన్ యూజువలీ 3 to 4 months. సో ఎవ్రీ వన్స్ ఇన్ 120 డేస్ ఈ ఆర్బీసీస్ అనేది డిస్ట్రాయ్ అవుతుంటుంది, అప్పుడే ఈ బిల్రుబిన్ కూడా ఉత్పత్తి అవుతుంది అన్నమాట. సో లివర్ హ్యాజ్ అ ఇంపార్టెంట్ రోల్. సో లివర్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ఈ బిల్రుబిన్ని తీసివేయడం, ఈ టాక్సిన్ని బాడీ నుంచి తీసివేయడానికి లివర్ ఒక ప్రధానమైన పాత్ర ఉంటుందన్నమాట. సో నార్మల్లీ లివర్ ఏం చేస్తుంది? లివర్ ఈ బిల్రుబిన్ బ్లడ్లో నుంచి బిల్రుబిన్ తీసేసి దాన్ని మోడిఫై చేసి పిత్తంలో ఎక్స్క్రీట్ చేస్తుంది. ఈ పిత్తంలో ఈ బిల్రుబిన్ని ఎక్స్క్రీట్ చేసి ఇంటెస్టైన్లోకి పంపించేస్తుంది అన్నమాట. సో నార్మల్ లివర్లో ఒక నెట్వర్క్ ఆఫ్ డక్ట్స్ ఉంటాయి, బైల్ డక్ట్స్ అంటాము. ఆ బైల్ డక్ట్స్ ఒక కామన్ ఛానల్ ఫార్మ్ అయ్యి కామన్ బైల్ డక్ట్ అంటాం. ఆ కామన్ ఛానల్ ద్వారా ఈ ఇంటెస్టైన్లోకి బైల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయన్నమాట. సో ఈ బిల్రుబిన్ అనే సబ్స్టెన్స్ బాడీలో ఎక్కువగా ఉన్నప్పుడు జాండిస్ వస్తుంది. నార్మలీ బిల్రుబిన్ అనేది 1.2 to 1.4 లెవెల్లో ఉంటుంది బ్లడ్లో. సో దీనికన్నా ఎక్కువ ఉన్నప్పుడు టిష్యూస్లో డిపాజిట్ అయిపోయి మన బాడీకి ఒక ఎల్లో కలర్ వస్తుంది అన్నమాట, దాన్నే పచ్చకామర్లు అంటాం. ఈ జాండిస్కి కారణాలు ఏంటి అంటే ఎందుకు ఇలాంటి బిల్రుబిన్ ఎక్కువ అవుతుంది బాడీలో అంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ అంటే చాలా మటుకు కారణాలు లివర్ తర్వాత ఈ బైల్ డక్ట్ సంబంధించి కారణాలే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ డ్యామేజ్. సో లివర్ డ్యామేజ్ చాలా కారణాల వల్ల కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ హెపటైటిస్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తే లివర్ డ్యామేజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ హెపటైటిస్లో వైరల్ హెపటైటిస్ ఏబిసి అండ్ ఈ మీ అందరికీ తెలిసిండేదే. సో ఇట్లాంటి వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, లేకపోతే కొన్ని లైక్ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి మీ అందరికీ తెలిసినట్టే ఆల్కహాల్ ఇస్ అ టాక్సిన్. ఆ టాక్సిన్ అనేది లివర్ని డ్యామేజ్ చేస్తుంది, దానివల్ల కూడా జాండిస్ రావచ్చు. దాన్ని ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాం. కొన్ని డ్రగ్స్, కొన్ని మందులు కూడా లివర్ డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీబీ మెడికేషన్స్, కొంతమంది టీబీ కోసం మందులు వాడుతుంటారు, దాంట్లో ఐజోనియాజిడ్ తర్వాత రిఫాంపిసిన్ అనే డ్రగ్స్ లివర్ని డ్యామేజ్ చేయవచ్చు అన్నమాట. అందుకనే మీ డాక్టర్స్ మీకు చెప్తూ ఉంటారు ఈ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఫ్రీక్వెంట్ కంటే చాలాసార్లు మీరు లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవాల్సి వస్తుందని మీ డాక్టర్స్ మీకు చెప్తూనే ఉంటారు. అది కాకుండా సిరోసిస్, లివర్ సిరోసిస్ అనేది ఒక ప్రధానమైన కారణం జాండిస్కి. సో లివర్ సిరోసిస్ అంటే ఇట్స్ అ లాస్ట్ స్టేజ్ ఆఫ్ లివర్ డ్యామేజ్. పల కారణాల వల్ల క్రానిక్ యాక్టివ్ హెపటైటిస్ కానీ ఆల్కహాల్ వలన కానీ బాడీలో కానీ లివర్లో ఐరన్ అండ్ కాపర్ ఓవర్లోడ్, తర్వాత ఆటోఇమ్యూన్ హెపటైటిస్, దీని కారణాల వల్ల లివర్ డ్యామేజ్ అయిపోయి మొత్తం ఫంక్షన్ అంతా అయిపోయి లివర్ గట్టిగా అయిపోతుంది అనమాట. లివర్ ఫైబ్రోసిస్ అయిపోయి అది లివర్ సిరోసిస్ అంటాం. సో ఇట్లాంటి పేషెంట్స్కి కొంతమందికి ఇంకా బ్లడ్ వామిట్ కావడము, కాలు వాపు రావడము, పొట్ట ఉబ్బడం, ఇవన్నీ వేరే లక్షణాలు కూడా ఉంటాయి. ద నెక్స్ట్ సెట్ ఆఫ్ కాజెస్ వచ్చేసి బైల్ డక్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఈ పిత్తం ఫ్లో అని ఉంటుంది కదా, దానికి బ్లాకేడ్ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాల్ స్టోన్స్ మీకు ఇంతకుముందు వేరే టాక్స్లో చెప్పినట్టు గ్యాల్ బ్లడర్ అనేది చిన్న శాక్ లైక్ స్ట్రక్చర్ అనమాట, లివర్ కింద ఉంటుంది, దాంట్లో స్టోన్స్ ఫార్మ్ అవుతాయి. గ్యాల్ బ్లడర్ కూడా ఈ బైల్ డక్ట్కి అతుక్కొని ఉంటుంది అన్నమాట. సో ది గ్యాల్ స్టోన్స్ ఒక్కొక్కసారి ఈ బైల్ డక్ట్లోకి జారిపోయి
అవి బైల్ ఫ్లోకి బ్లాక్ చేసినప్పుడు జాండిస్ వస్తుంది. ఇది కాకుండా కొంతమంది పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ కొన్ని సర్టన్ ఏరియాస్లో రౌండ్ వర్మ్ ఇన్ఫెక్షన్స్, రౌండ్ వర్మ్ అని మీకు తెలుసు ఆస్కారిస్ లంబ్రికార్డిస్ అంటాము, అది కూడా బైల్ డిక్లేకపోయి జాండిస్ కూడా రావచ్చు. అదర్ దాన్ దిస్ వెరీ ఇంపార్టెంట్ కాజ్ సర్టన్ ట్యూమర్స్. సర్టన్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్స్, ఇక బైల్డెక్ట్ క్యాన్సర్ కానీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానీ, ఈ కొన్ని పెరియాంపులరీ క్యాన్సర్స్ అంటాం. అంటే ఆ బైల్డెక్ట్ ఇంటెస్టైన్లోకి ఓపెన్ అవుతుంది కదా, ఆ చుట్టూ ఉన్న ఏరియాని పెరియాంపులరీ రీజన్ అంటాము. అక్కడ కూడా క్యాన్సర్ వస్తే కూడా బైల్ ఫ్లోకి బ్లాకేడ్ అయ్యి జాండిస్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంకా కాకపోతే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ క్రానిక్ ప్యాంక్రటైటిస్. కొంతమందికి క్రానిక్ ప్యాంక్రటైటిస్ అనే జబ్బు ఉంటుంది, వాళ్ళు కూడా ఆ బైల్డక్ట్ స్ట్రిక్చర్ అయిపోయి అథవా వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చి బైల్డ్ ఫ్లోకి బ్లాక్ అయ్యి జాండిస్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు జాండిస్ ఈ కవచకామరలు ఉంటే ఎవరిని సంప్రదించాలి? సో మీ దగ్గరలో ఉన్న ఫిజీషియన్ని కానీ గ్యాస్ట్రెంటాలజిస్ట్ కానీ హెపటాలజిస్ట్ వీళ్ళు ఎవరినో ఒకరు మీరు వెళ్ళి సంప్రదిస్తే వాళ్ళు మీకు డీటెయిల్గా ఎవాల్యుయేషన్ చేసి ట్రీట్మెంట్ చేస్తారు. సో ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? సో సాధారణంగా వెరీ టూ ఇంపార్టెంట్ టెస్ట్స్ ఉంటాయి, రెండు ఇంపార్టెంట్ టెస్ట్స్, అవి లివర్ ఫంక్షన్ టెస్ట్ తర్వాత అల్ట్రాసౌండ్ అబ్డోమెన్. ఇది మొట్టమొదటి చేసే టెస్టులు అండి. సో లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనకి జాండిస్ లెవెల్ ఏంటి, లివర్ డ్యామేజ్ అవుతున్నదా లేదా, లేకుంటే బ్లాకేడ్ ఏమన్నా పాసిబిలిటీ ఉందా, లేకపోతే ప్రోటీన్స్ ఎలా ఉన్నాయి, ఆల్బుమిన్ ఎలా ఉంది, బ్లడ్ క్లాటింగ్ కెపాసిటీ ఎలా ఉంది అనే వివరాలు మనకు తెలుస్తాయి. అల్ట్రాసౌండ్ యూజువలీ మార్నింగ్ అల్ట్రాసౌండ్, ఫాస్టింగ్ అల్ట్రాసౌండ్ అంటే పడిగడుపుతోనే వెళ్ళి అల్ట్రాసౌండ్ ప్రొద్దున్నే చేయించుకోవాల్సి వస్తుంది. దాంట్లో మనకు లివర్ కండిషన్ ఏంటి, లివర్ సిరోసిస్ ఉందా, లేకుంటే కడుపులో నీళ్లు చేరుకున్నాయా, బైల్ డక్ట్స్ అంటారు కదా దాన్ని సైజ్ ఏంటి, ఏమైనా ఉబ్బి ఉన్నాయా, గ్యాల్ స్టోన్స్ ఉన్నాయా, ఇట్లాంటి వివరాలు మనకు తెలుస్తుంది అన్నమాట. ఫర్దర్ టెస్ట్ బేస్డ్ ఆన్ దీస్ టూ ప్రైమరీ టెస్ట్, ఈ టెస్టుల మీద ఆధారపడి వేరే టెస్టులు చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. కమింగ్ టు ట్రీట్మెంట్ ఆఫ్ జాండిస్, ఇది బ్లాంకెట్ ట్రీట్మెంట్ అనేది కాదు, దెర్ ఇస్ నో బ్లాంకెట్ ట్రీట్మెంట్ ఫర్ జాండిస్. అంటే అన్ని జాండిస్కి ట్రీట్మెంట్ ఒకటే ఉండదు. సో ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ ద కాజ్, కారణం బట్టి ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ హెపటైటిస్ అనుకోండి, వైరల్ హెపటైటిస్కి మోస్ట్ ఆఫ్ ద లైక్ హెపటైటిస్ ఏ అండ్ ఈ అయితే మనం ఏం చేయకపోయినా అవి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తోనే సరిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిఎన్సి, వైరల్ హెపటైటిస్ బిఎన్సి అనుకోండి, అవి లివర్లో ఉండిపోయి లివర్ డ్యామేజ్ అయ్యి సిరోసిస్కి దారితీస్తాయి. అలాంటివి మనము ఐడెంటిఫై చేసి దానికి అప్రోప్రియేట్ యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే సిరోసిస్ ఆఫ్ లివర్, సిరోసిస్ ఆఫ్ లివర్ పేషెంట్స్కి జాండిస్తో పాటు వేరే సమస్యలు కూడా చాలా ఉంటాయి. అట్లాంటివి మీరు స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి తగిన అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ విత్ లివర్ సిరోసిస్, అంటే లివర్ సిరోసిస్ ఉన్న చాలా వరకు పేషెంట్స్కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉంటుంది. అంటే లివర్ మార్పిడి, లివర్ తీసి కొత్త లివర్ వేయడం. అది మీరు లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ కానీ హెపటాలజిస్ట్ని కానీ సంప్రదిస్తే మీకు దాని వివరాలు తెలుస్తాయి. ఇకపోతే బ్లాకేడ్, బ్లాకేడ్ వలన వచ్చే సమస్యలకి ఫర్ ఎగ్జాంపుల్ గ్యాల్ స్టోన్స్ ద్వారా వచ్చి జాండిస్ వస్తే మీరు జనరలీ ఎండోస్కోపిక్ ప్రొసీజర్ చేయించుకోవాల్సి వస్తుంది, దాన్నే ERCP అంటాం. సో ERCP ఈజ్ అన్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్, దాని మూలాన ఎండోస్కోపిక్ ద్వారానే ఈ బైల్ డక్ట్లో ఉన్న స్టోన్ని తీయబడుతుంది. దాని తర్వాత కోలిసిస్టెక్టమైన సర్జరీ అంటే గ్యాల్ బ్లాడర్ తీయించుకునే సర్జరీ చేయించుకోవాలి, ఎందుకంటే స్టోన్స్ ఫార్మ్ అయ్యేది గ్యాల్ బ్లాడర్లో. అట్లాగే వదిలేస్తే స్టోన్స్ మరీ ఫార్మ్ అవ్వడం, అది మరీ బైల్ డక్ట్లో పోయి ఎరకపోవడం, మరీ జాండిస్ అవ్వడం లాంటి సాధ్యత ఉంది. కాబట్టి దానికి డెఫినెటివ్ ట్రీట్మెంట్ క్యూర్ అంటే మీరు ఆల్వేస్ గ్యాల్ బ్లాడర్ని తీయించుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇంకా క్యాన్సర్, కొన్ని క్యాన్సర్స్ ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు ప్యాంక్రటిక్ క్యాన్సర్ ఉంటుంది, పెరియాంపులరీ క్యాన్సర్ ఉంటుంది, దానికి అప్రోప్రియేట్గా సర్జరీ అవసరం పడుతుంది. సో దానికి సిటీ స్కాన్, MRI ఇట్లాంటి టెస్టులు చేయించుకున్న తర్వాత మీరు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని సంప్రదించి విప్పల్స్ ప్యాంక్రటిక్ డ్యూయోడెక్టమీ అంటాం, దాన్ని చేయించుకోవాల్సి వస్తుంది అన్నమాట. సపోజ్ ఇప్పుడు లివర్ లోపల క్యాన్సర్ ఉంటే దానికి అప్రోప్రియేట్ లివర్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు టేక్ హోమ్ మెసేజ్ ఏంటి అంటే జాండిస్ అనేది ఒక జబ్బు కాదు, ఇట్స్ అ సింప్టమ్ ఆఫ్ అన్ అండర్లయింగ్ డిసీజ్. సో చాలా కారణాల వల్ల జాండిస్ రావచ్చు, దాన్నే ఒక జబ్బు అనుకొని ఈ కొంతమంది హెర్బల్ మెడిసిన్ను, ఆకుమందు, చెట్టు మందుని వెళ్తుంటారు. అది కాకుండా మీరు స్పెషలిస్ట్ డాక్టర్ని సంప్రదించి అప్రోప్రియేట్ టెస్టులు చేయించుకొని దానికి సరైన టెస్టులు చేయించుకొని సరైన ట్రీట్మెంట్ పొందడమే ఉత్తమమని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Sunshine.